హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో బిఈడి డిఈడి అభ్యర్థులకు ఐదు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరి మనం ఊహించుకున్నంత అంత లేకున్న తక్కువలో మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు మార్నింగు సిక్స్ ఓ క్లాక్కి వెబ్సైట్లో పెట్టడం జరిగింది మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషను అసలు ఇవే పోస్ట్లు ఉంటాయా నెంబర్ వన్ ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్యాన్సల్ చేస్తారా మరి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్స్ జరుగుతున్నాయి మరి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత అనేది ఇంతకుముందుకు ఒక వీడియో చేశాను ప్రమోషన్స్ అయిపోతే మనకు ఎన్ని పోస్టులు మిగులుతాయని ఎన్ని పోస్టులు ఎవరికి బెనిఫిట్ అవుతుందని కూడా మీకు ఇంతకుముందుకు వీడియో రూపంలో చేశాను మరి ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా ఒకవేళ నోటిఫికేషన్ ఇదే నోటిఫికేషన్ అయితే ఏ ఏ జిల్లాలలో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి మరి ఆఫ్లైనా ఆన్లైనా ఫస్ట్ మొదటిసారిగా మరి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారా అనేది ఒక క్లారిటీగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అసలు నోటిఫికేషన్ క్యాన్సల్ అనే దాని గురించి క్లియర్గా మీకు డీటెయిల్స్గా నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకున్న అనుభవాన్ని మరి మీరు అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి రైట్ మరి ఈ విధంగా మనకు తెలంగాణ నోటిఫికేషన్లో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు మన అందుబాటులోకి ఈ నెల పదిహేనో తారీఖున వస్తుందని చెప్పారు మరి ఈ రోజు మనకు మరి అందు అనౌన్స్ చేశారు మరి ఈ క్యాన్సిల్ అవుతుందా అదే ఉంటుందా మాస్టర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఈసారి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా కోర్టుకు వెళ్తూనే ఉంది జరుగుతూనే ఉంది రిజల్ట్ ఇస్తూనే ఉన్నారు ఆర్డర్ కాపీలు కూడా తీసుకుంటూనే ఉన్నారు కొంతమంది ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి ఎప్పుడు ఏమి జరుగుతుందని ఎవరు ఊహించలేదు కాబట్టి ప్రతి ఒక్క ఆస్పరెంట్స్ కూడా నీకు చదవాలని కోరిక ఉంది కాబట్టి నీ వంతుగా నువ్వు ఒక్క పోస్ట్ ఉన్నా పదిహేను పోస్ట్ ఉన్నా మన దరిద్రానికో మన శనికో అనుకోవాలి ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించు నోటిఫికేషన్ వచ్చినాకనే కొనసాగిస్తామని కాదు ఒకప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా దాదాపుగా ఐదు ఆరు నెలలు సమయం ఇచ్చేది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మనకు టూ మంత్స్ త్రీ మంత్స్లో ఏదో ఎగ్జామ్ పెట్టాడో పడేస్తున్నట్టుంది అంటే ఒకసారి మరి నీ యొక్క లైఫ్ డిసైడ్ చేస్తుంది నువ్వు ఆ నువ్వు ఏదైతే ఏమనుకున్నావో మరి ఆ ఏముని నెరవేర్చడానికి నువ్వు కళలు కన్నా కళలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషను ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరుగుతుందంటే నీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇక ఆపకు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పెట్టి తీరుతారు వాళ్ళు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ కాబట్టి మరి మరి క్యాన్సల్ అయితే మనందరం అదృష్టం కానీ కాదు అనుకునే మనం ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఆల్రెడీ మనము నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు కోర్టు పోతూనే ఉన్నాం కోర్టు నుంచి ఆదేశాలు వస్తూనే ఉన్నాయి అయినా వీళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు అందుకని నేను ప్రతి ఒక్క ఆస్పరెంట్కి కూడా చెప్తున్నాను మీరు కామెంట్ రాయండి అందరం కలిసిపోయి కొట్లాడండి నేను కూడా వస్తున్నాను మీతో పాటుగా నో ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం ఎంత ఉందండి మరి మనము నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు అయింది మాస్టర్ అంటే నోటిఫికేషన్ నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్లో మరి ఎప్పటి నుండి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతున్నాయి మాస్టర్ అంటే ఇక్కడ చూడండి మాస్టర్ మనకు ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖు నుండి అప్లికేషన్ డేట్స్ ఫామ్ అవుతుంది స్టార్ట్ అవుతాయి ఎప్పటి వరకు మాస్టర్ అంటే ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ డేట్స్ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి ఫీజు చెల్లించేది అంటే ఒక్కొక్క ఒక్కొక్క రాత పరీక్షకు ఒక్కొక్క రాత పరీక్షకు ఎంతో చెల్లించాలి వెయ్యి రూపాయలు చెల్లించాలి ఒక్క ఎగ్జామ్కి ఒక ఒక్క స్కూల్ అసిటెంట్ ఎగ్జామ్ రాస్తే ఒక్క పేపర్ రాస్తే దానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి మరొకవేళ ఆ ఫీజులో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ మీకు అప్లోడ్ కూడా చేస్తాను ఏమంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంత ఒక్క పేపర్కి వెయ్యి రూపాయలు మరి అదేవిధంగా ఎప్పటి వరకు ఈ ఫీజుని చెల్లించవచ్చు మాస్టర్ అంటే ఈ నెల ఇరవయో తారీఖు వరకు ఫీజు చెల్లించాలి ఫీజు చెల్లించే గడువు తేదీ ఎంతవరకు ఇరవయో తారీఖు నాడు లాస్ట్ ఈవినింగ్ కల్లా వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది మరి ఆ రోజు తెల్లారి మళ్ళీ మనము అప్లికేషన్ అప్లికేషన్ వరకు మాత్రము వన్ డే మాత్రం పొడిగించాడు ఏంటిది ఫీజు చలానా కట్టడం మాత్రం ఇరవయో తారీఖు అప్లై చేసుకోవడం మాత్రం ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశము రైట్ ఇక్కడ ఈ విధంగా అన్నీ చూసుకుంటూ పోతే మనకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడండి మరి మనకు ఎస్సీ ఎస్టీలకి అంటే మామూలుగా ఈ యొక్క అభ్యర్థులు కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అర్హులు అవుతారు ఏది బీఈడి డిఈడి అయిపోయి టెట్ క్వాలిఫై అయినవారు ఆ విధంగా మరి దానికి కూడా మీకు తెలుసు నెక్స్ట్ విషయం ఏంటంటే కేటగిరీగా చూసినట్టయితే మరి ఎక్స్ సర్వీస్ మెస్ వాళ్ళకి మూడు సంవత్సరాల కాలమే ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకి ఐదు సంవత్సరాల వరకు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇచ్చాడు నెక్స్ట్ వికలాంగులకి మరియు పది సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా మనకు మరి రిజర్వేషన్లో కూడా మరి ఎంత వయసు నుంచి కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది రైట్ మరి ఇక్కడ విధంగా ఉంటే మనకు ఎగ్జామ్ ఎందులో ఉంటుంది మాస్టర్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఆన్లైన్లో ఎగ్జామ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటే ఏవే సెంటర్లు ఉంటాయి మాస్టర్ అంటే ఇక్కడ పదకొండు సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది పదకొండు సెంటర్లు నగర్ జిల్లా రంగారెడ్డి హైదరాబాదు మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ మరియు సంగారెడ్డి అని పదకొండు జిల్లాలలో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా డిఎస్ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కండక్ట్ చేయబోతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి నిరుద్యోగి కూడా మర్చిపోకండి ప్రతి నిరుద్యోగి కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి మీ యొక్క ప్లాన్ వేసుకోండి మీ ప్లాన్ ప్రకారంగా కొనసాగించడానికి ట్రై చేయండి మరి ఏ ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్ ఎన్ని పోస్టులు ఉంటాయని కూడా మీకు క్లియర్గా ఎక్కువ పోస్టులు ఏ జిల్లాలలో ఉన్నాయి అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవన్నీ మొత్తము పోస్టులలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మూడు వందల మూడు వందల యాభై ఎనిమిది పోస్టులు ఇది ఏ జిల్లా మాస్టరు హైదరాబాదు హైదరాబాదు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది మరి అతి తక్కువ పోస్టులు ఎక్కడ ఉంటాయి మాస్టర్ అంటే చూడండి నలభై మూడు పోస్టులు పాపము చూడండి ఇక్కడ ఆ జిల్లా ఏంటంటే పెద్దపల్లి జిల్లా అంటే తక్కువ పోస్టులు ఉన్నది పెద్దపల్లి నెక్స్ట్ ఎక్కువ పోస్ట్ ఉన్నది హైదరాబాదు కాబట్టికి అందులోనే టీజీటీలు అందులోనే అందులోనే స్కూల్ అసిస్టెంట్ అందులో ఎచ్జిటీ అందులోనే మొత్తం పండిట్స్ లాంగ్వేజ్ పండిట్స్ పీఈటీలు మొత్తం కలిపి ఇచ్చాడు ఇక్కడ మనకు ఈ చాటు కూడా మీ అందరికీ అందుబాటులో ఉన్న ఆల్రెడీ కాబట్టి క్లియర్గా మీరు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూసుకోండి మరి మరి మన ఇన్స్టిట్యూట్ నుంచి మీరందరూ కూడా మరి వెయిట్ చేయవలసింది ఏంటంటే మనకి ఏమన్నా గవర్నమెంటు ఏమన్నా పోస్టు పెంచే అవకాశం ఉందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అయితే పోస్టు పెంచే అవకాశం లేదు మీరందరూ కూడా మరి మనందరం కూడా వెళ్ళి అందరంతో పాటుగా గవర్నమెంట్ మీద పెద్ద ఫైటింగ్ చేస్తేనే కొంచెం ఏమన్నా పోస్టు పెరిగే అవకాశం ఉంటుంది ఏమన్నా అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను మరియు మీ ఈ విషయంలో మాత్రము డిఎస్సి విషయంలో మీరు క్యాన్సిల్ అయిద్దాన్ని కూడా ఎట్టి పరిస్థితులు అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పెడతాడు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి మరి అదేవిధంగా మరి టెట్ ఎగ్జామ్ అయిపోగానే వెంటనే మన సన్ రైజ్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి డిఎస్సి పరంగా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్